ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ కాసిఫ్ గారిని అక్రమంగా అరెస్ట్ చేసినటువంటి విషయం మనందరికీ ఇప్పుడు 2016లో నమోదైనటువంటి ఎఫ్ఐఆర్ ఆధారంగా అరెస్ట్ చేసినారు. అరెస్ట్ చేస్తూ ఆయన్ను పరారులో ఉన్నాడని చెప్పేసి, అఫ్ఘాన్లో ఉన్నాడని చెప్పేసి కోర్టు ముందర చెప్పడం అది ఎంత అసంగతమో ఎంత సిగ్గుచేటంటే, ఆయన ఒక ప్రొఫెసరు, పబ్లిక్ లైఫ్లో ఉన్నాడు, రోజు యూనివర్సిటీకి వెళ్తున్నాడు, పాఠాలు చెప్తున్నాడు, జీతం తీసుకుంటున్నాడు, అటెండెన్స్ ఉంది, ఇవన్నీ ఉన్నా కూడా ఆయన పరారులో ఉన్నాడని చెప్పడం అనేటువంటిది ప్రభుత్వం ఏ వైపున ఆలోచన చేస్తుందో మనం ఈసారి ఆలోచన చేయాలి. ఇవాళ దేశమంతా కూడా ప్రజాస్వామిక హక్కుల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి, ప్రశ్నించే గొంతుల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి, ఎవరు ఏమీ అడగనటువంటి ఒక భయానకమైనటువంటి వాతావరణాన్ని సృష్టిస్తున్నారు పాలకులు. ఒక ఫాసిజం ఎలా ఉంటుందో అట్లాంటి వాతావరణాన్ని ఇవాళ తీసుకొని వస్తున్నారు. వాళ్ళేమో వాళ్ళ ఇష్టం వచ్చినటువంటి మాటలు మాట్లాడద్దు, ప్రజలేమో దేన్ని అడిగేటువంటి హక్కు లేదు. దేశంలో పేదరికం ఉంది, పేదరికం తీర్చండి అంటే హక్కు లేదు. అంటే ప్రభుత్వాలు ఏది చేస్తే అది గుట్టిగా అనుసరించడమే నా ప్రజాస్వామ్యము, ప్రభుత్వాలు ఏది చేస్తే దానికి తల ఊపడమే నా ప్రజాస్వామ్యము. మీరు ఆ వైపున ప్రజలను ప్రశ్నించకుండా ఉండే విధంగా మీ పరిపాలన ఉందా? లేదు కాబట్టి ఇవాళ ప్రజలు ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇట్లా ప్రశ్నించే గొంతుకల మీద మీరు దాడులు చేస్తే ఇది మీరు ఏం ఆశిస్తున్నారో తెలియదు, కానీ ఇట్లాగే వెళ్ళిపోతగిన ఒక అనివార్యమైనటువంటి పరిస్థితి. ప్రజలందరూ కూడా తిరగబడేటువంటివి, పాలకులకు రాజ్యానికి వ్యతిరేకంగా తిరగబడేటువంటి పరిస్థితిని మీరే కల్పిస్తున్నారు. అందుకని ప్రొఫెసర్ కాసిం యొక్క అరెస్టు అక్రమ అరెస్టు, ఇది రాజ్యము ఆయన మీద పోలీసులను ఉపయోగించి రాజ్యం మోపిన నేరం ఆరోపణ ఇది. కాబట్టి వెంటనే ప్రొఫెసర్ కాసింను విడుదల చేసి, దేశాన్ని విడుదల చేసి ఆయన్ను ఆయన మీద పెట్టినటువంటి కేసులను ఉపసంహరించుకోవాలని ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్న భారత కమ్యూనిస్టు పార్టీ ప్రజా ప్రతినిధిగా నేను మీకు అందరికీ మనవి చేస్తాను. తెలంగాణ ప్రజల కన్నీళ్లను కలంలో నింపి రాయడం రాజద్రోహం అయితే నేను రాజద్రోహానికి పాల్పడతాను అని కామ్రేడ్ కాసిం ప్రకటించాడు. కామ్రేడ్ కాసిం ఏ అట్టడుగు వర్గం నుంచి అయితే, ఏ అట్టడుగు కులం నుంచి అయితే వచ్చాడో, ఉన్నత స్థాయికి ఎదిగిన తర్వాత, ప్రొఫెసర్గా ఎదిగిన తర్వాత ఆయన మొత్తం తన విముక్తి కాదు, తన ఎదుగుదల కాదు, పీడిత ప్రజలందరి విముక్తి కోసం స్వప్నించాడు, సాహిత్యాన్ని రచించాడు, విద్యార్థి ఉద్యమం నుంచి ప్రజల పక్షాన దృఢంగా నిలబడ్డాడు. నిజానికి ప్రొఫెసర్ కాసిం మీద దాడులు ఈరోజు కొత్త కాదు, విప్లవ రచయితల సంఘం మీద దాడులు కూడా ఈరోజు కొత్త కాదు. ఆయన విద్యార్థిగా ఉన్నప్పుడే ఉస్మానియా యూనివర్సిటీలో ఏబీవీపీ శక్తులు ఆయన మీద దాడి చేసి హత్య చేసే ప్రయత్నం చేశాయి. ఎప్పుడూ ఎక్కడ రాజ్యానికి కానీ మతోన్మాద శక్తులకు కానీ ఆయన తల ఒగ్గలేదు, భయపడలేదు, వెనకడుగు వేయలేదు. ప్రొఫెసర్ కాసిం తొలుత విద్యార్థి ఉద్యమ నాయకుడిగా, ఆ తర్వాత తెలంగాణ ఉద్యమంలో ప్రముఖ మేధావిగా, వక్తగా చాలామందికి, తెలంగాణ సమాజానికే కాదు నిజానికి ఆయన మేధావిగా రెండు తెలుగు రాష్ట్రాలందరికీ, ఆ రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన సాహిత్యకారులందరికీ, ప్రజా సంఘాల వాళ్ళందరికీ ఆయన తెలుసు. కాసిం ఇంట్లోకి వచ్చిన వాళ్ళు రేపు మా ఇంట్లోకి రావచ్చు, మీ ఇంట్లోకి రావచ్చు, ఎవరింట్లోకైనా రావచ్చు. అట్లాంటి స్థితి ఈరోజు దేశంలో నెలకొని ఉంది. దేశవ్యాప్తంగా ఎట్లా అప్రజాస్వామిక చట్టాలకు వ్యతిరేకంగా ప్రజలు ఉద్యమాల్లోకి ఎట్లా వస్తున్నారో మనం చూస్తున్నాం. అదే సమయంలో ఈ ప్రజాస్వామిక గొంతులను మూసివేయాలని, ప్రజలకు నాయకత్వం వహించే, సరైన దిశానిర్దేశం చేసే మేధావులు రచయితలు ఉండకూడదని, ప్రజల పక్షాన ఏ గొంతు పెగలడానికి వీల్లేదని విప్లవ రచయిత రావిశాస్త్రి అన్నట్టుగా, ప్రజల పక్షాన పిట్ట నిలబడినా చాలు ప్రభుత్వం, పాలకులు దాని గొంతు నులిమేసి చంపేస్తారని, ఇట్లాంటి స్థితి నిజానికి ఈరోజు వచ్చింది. సాయిబాబా తర్వాత వరవరరావు గారు, ఆయనతో పాటు ఒక 9 మంది మేధావులు, దేశవ్యాప్తంగా సుప్రసిద్ధ మేధావులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద భీమా కోరేగా కుట్ర కేసు ఒకటి పెట్టి, ఏకంగా 80 ఏళ్ల వయసున్న వరవరరావు దగ్గర నుంచి అడ్వకేట్స్, జర్నలిస్టులు, రచయితలు, మేధావులు వీళ్ళందరూ ప్రధానమంత్రిని హత్య చేయాలని కుట్ర పన్నారు అని ఆరోపించేదాకా ఈ ప్రభుత్వం దిగజారి వీళ్ళందరినీ ఈరోజు జైల్లో పాలు చేస్తున్నది. ఏ ఒక్క ఆధారము ఉండదు.
వాళ్ళు చేస్తున్న ఆరోపణలకు ఏ ఒక్క ఆధారం ఉండదు. ఇవాళ ప్రశ్నించే వాళ్ళు మాట్లాడే వాళ్ళంతా అయితే అర్బన్ నక్సలైట్లు, లేదంటే దేశద్రోహులు, లేదంటే తీవ్రవాదులు. ఈ ముద్ర వేసి మొత్తంగా ప్రజాస్వామిక స్వరాల్ని మూసివేయాలనే ప్రయత్నం చేస్తున్నది. సాయిబాబాను అరెస్ట్ చేస్తే నిరసన ఆగిపోలేదు, వరవరరావును అరెస్ట్ చేస్తే నిరసన ఆగిపోలేదు. ఎన్ని ప్రజాస్వామిక గొంతులని మూసివేయడం ద్వారా, మేధావులని రచయితలని అరెస్ట్ చేసి వీళ్ళని లోపల వేయడం ద్వారా ప్రజలు మాట్లాడరు, మాట్లాడని ఒక భయానక స్థితిని సృష్టించగలమని వీళ్ళు అంటున్నారు. ఎంతగా అయితే నిర్బంధాన్ని ప్రయోగిస్తారో అంతంతగా ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించే శక్తులు ముందుకు వస్తూనే ఉంటాయి. కాసిం విడుదల అయ్యేంత వరకు మేము ఈ పోరాటాన్ని కొనసాగిస్తాము. దండోరా వేస్తూ, డప్పులు వాయిస్తూ ఈ సమాజంలో జరుగుతున్న అవినీతిని, అన్యాయాన్ని ప్రశ్నించాడు. అదే అతను చేసిన నేరం. ఈ ప్రశ్నించే వాళ్ళందరినీ అరెస్ట్ చేయడము, తన రాజ్యాన్ని కాపాడదానికి చేసిన కుట్ర చేస్తున్నాడు. కాబట్టి ఈ కుట్రను అందరూ భగ్నం చేయాలా, ఐక్యవద్యంగా ప్రొఫెసర్ కాసింను అరెస్టును ఖండించాలా, బేషరతు విడుదల చేయాలా, ఈ ఇక్కడ జరిగే పోరాటంలో మేము ముందు పనిచేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం.